ఆ సాకేత్ నిన్న మధ్యాహ్నం ప్రజా యుద్ధ నౌక గద్దర్ మరణించిన తర్వాత ఆ ప్రజల సందర్శనార్థం ఎల్బీ స్టేడియంకు తీసుకొచ్చారు. ఇక్కడ ఎల్బీ స్టేడియంలో ఒకవైపు అభిమానులు, గద్దర్ అభిమానులు, అభిమానులంతా కూడా గద్దర్ అంత్యక్రియలను ప్రభుత్వమే లాంఛనాలతో అధికారికంగా జరిపించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతో ఆ ప్రభుత్వం దిగొచ్చి అధికారిక లాంఛనాలతో చేస్తామని చెప్పేసి ప్రకటించింది. దానికి సంబంధించి ఎల్బీ స్టేడియంలో ఒకవైపు మొత్తం అధికారిక లాంఛనాలతో చేసేటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా ప్రభుత్వం నిర్వహిస్తుంది. దాంట్లో భాగంగానే నిన్న మధ్యాహ్నం సాయంత్రం నుంచి కూడా ఇప్పటి వరకు 11 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచి ఇక్కడ నుంచి ఇక ఎల్బీ స్టేడియం నుంచి ఇక్కడ 11 గంటలకు ఇక్కడ నుంచి అంతిమయాత్ర బయలుదేరుతుంది. ఆ తర్వాత గన్ పార్క్ దగ్గర ఉన్నటువంటి అమరుల స్థూపం దగ్గర అనివాలి. ఆ తర్వాత అక్కడ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు, లిబర్టీలో ఉన్నటువంటి అంబేడ్కర్ విగ్రహం, ఆ తర్వాత ఇటు సికింద్రాబాద్ ప్యారడైజ్ అల్వాల్ మీదుగా అల్వాల్ దగ్గర ఉన్నటువంటి తన ఇంటి దగ్గర, మళ్ళీ ఇంటి దగ్గర ప్రజలు దాంతోపాటుగా కుటుంబ సభ్యులందరూ కూడా అంతిమయాత్రలో ఉండి ఆ తర్వాత అక్కడికి సంబంధించి ఫ్యూనరల్ సెషన్ అంతా కూడా ప్రభుత్వ అధికారిక లాంఛనాలతోటి చేస్తారు. ఇక గద్దర్ ప్రస్థానం మొత్తం కూడా మొత్తం పాటలతోనే, ఒకవైపు ఒక తరం ఏ ఒక్కొక్క తరానికి ఒక్కొక్క యుగ పురుషుడు ఉన్నట్టు గద్దర్ కూడా సాంస్కృతిక విప్లవంలో ఒక యుగ పురుషుడనే చెప్పుకోవాలి. ఎందుకోసం అంటే తాను పరిస్థితులకు అనుగుణంగా, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా వచ్చినటువంటి ప్రతి మార్పులో కూడా తాను ఆ మార్పును స్వీకరిస్తూ జనాలను చైతన్యం చేయడం కోసమే పనిచేశాడని చెప్పి చెప్పుకోవచ్చు. దాంట్లో భాగంగానే తాను ఏది మెదక్ జిల్లా తూప్రాన్ ఒక గ్రామంలో పుట్టినా కూడా అక్కడి నుంచి ఒకవైపు సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా చదువు కూడా, అంబేడ్కర్ చెప్పినట్టుగా జ్యోతిబాపులు చెప్పినట్టుగా చదువుతోనే ఏదైనా సాధ్యమవుతుందంటే ఆ రోజుల్లోనే అప్పుడే తన ఇంజనీరింగ్తో పాటు ఇంజనీరింగ్ చదువుకొని ఇటు సామాజిక దాంతోపాటుగా విప్లవోద్యమాల వైపు ఆకర్షితుడైపోయి మొదటగా విప్లవోద్యమంలో దాదాపుగా 14 ఏండ్ల పాటు తాను అరణ్యంలో ఉన్నాడు. ఆ తర్వాత అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మళ్ళీ జనజీవన స్రవంతిలోకి కలిసి అప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఒకవైపు విప్లవోద్యమం తర్వాత వచ్చినటువంటి పరిణామాలు, కారంచేడు లాంటి ఘటనలకు మొత్తం ఈ పరిస్థితులు ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మళ్ళీ ఇప్పుడు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని రూపుమాపడం కోసం కారంచేడు ఘటన కానీ, ఆ రోజుల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల మీద జరిగినటువంటి దారుణాలకు వ్యతిరేకంగా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఇటు ఆంధ్ర తెలంగాణలో రెండిట్లో కూడా తన ఒక యాత్ర చేపట్టి ఆ యాత్రలో ఏదైతే సామాన్య జనాలకు ఎట్లయితే అర్థమవుతుందో, తాను మెదక్ జిల్లా తూప్రాన్ గ్రామం నుంచి వచ్చినాడు కాబట్టి ఒక భూమిపుత్రులకు ఎట్లయితే అర్థమవుతుంది, ఏ భాష ద్వారా అర్థమవుతుంది అనే దాన్ని చేసి జనాలలోకి వెళ్ళి జనం భాషలోనే తన ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అన్నింటినీ కూడా వివరిస్తూ వచ్చాడు. ఒకవైపు ఒక కథలు కానీ పాటల రూపంలో కానీ నాటికల రూపంలో కానీ ఆ ఉన్నటువంటి పరిస్థితులను అన్నింటినీ కూడా వివరిస్తూ తాను చెప్పుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత ఒకవైపు కారంచేడు ఘటన తర్వాత కూడా వచ్చినటువంటి ఒకవైపు అటు విప్లవోద్యమం, ఆ తర్వాత అంబేడ్కరిజం, ఆ తర్వాత బుద్ధిజం, అప్పుడు వచ్చినటువంటి ఒకవైపు బహుజనుల మీద జరుగుతున్నటువంటి వాటన్నిటిని కూడా వివరిస్తూ వచ్చాడు. తన చివరంకంలో మాత్రం తెలంగాణ ఒకవైపు వీటన్నిటినీ చేసుకుంటూనే 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ఉద్యమంలో ఆకర్షితుడై విప్లవ ఉద్యమంతో పాటు తెలంగాణ ఉద్యమం కూడా చేసినాడు. ఇంకొకటి ఆ మలిదశ ఉద్యమంలో కూడా తన పాట ద్వారా మొత్తం తెలంగాణ సమాజాన్ని అంతా కదిలించిండు. అట్లా దానికి అనుగుణంగానే జయబోలో తెలంగాణలో రాసినటువంటి పాట కానీ లేకపోతే సామాజిక అంశాలను దృష్టిలో ఉంచినటువంటి రాసిన వేల పాటలు కానీ ప్రజలందరినీ కదిలించాయి. తెలంగాణ మలిదశ ఉద్యమానికి తాను ఒక ముందుగా ఒక గొంతుకనై తెలంగాణ ఉద్యమాన్ని ఆ పాట ద్వారా యావత్ తెలంగాణ మొత్తాన్ని కదిలించగలిగాడు ఆ పాటతోటి. ఆ తర్వాత తెలంగాణ రాకముందుకు వచ్చిన తర్వాత కూడా ఒకటే నినాదంగా పెట్టుకున్నాడు, ప్రజాస్వామిక తెలంగాణ కోసమే తెలంగాణ ఏర్పాటు కావాలి, ఇది దొరల చేతిలో ఉంటే ఆ వాళ్ళు
మళ్ళీ గతంలో ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటినీ కూడా తీసుకొస్తారు. కాబట్టి ప్రజాస్వామిక తెలంగాణ కోసమే మనం పోరాటం చేయాలని చెప్పేసి మొదటి నుంచి వేశాడు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా పాలకులకు రాజ్యానికి ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి మొదటి ఒక వచ్చినటువంటి మొదటి టర్మ్ ఎన్నికల్లో ఎప్పుడు కూడా కాలేదు. రెండోసారి మాత్రం కేసీఆర్ పాలన మీద కేసీఆర్కు వ్యతిరేకంగా ఒక పాటలు కట్టి గొంతు కట్టి నేను కూడా రాజకీయంగా పోటీ చేస్తానని చెప్పేసి ముందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితుల నుంచే నేను కేసీఆర్ మీద ఎక్కడ పోటీ చేస్తే అక్కడ కేసీఆర్ మీద పోటీ చేస్తానని చెప్పేసి బాహాటంగా బహిరంగంగానే ప్రకటించిండు. దానికి సంబంధించి ఏ రాజకీయ పార్టీ కూడా మేనిఫెస్టో ప్రకటించక ముందే తాను సొంతంగా బహుజనుల కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల కోసం మేనిఫెస్టోను ప్రకటించింది. రాసుకొని ఆ మేనిఫెస్టోనే మొత్తం రాష్ట్రం అంతటా తిరిగి కేసీఆర్ను గద్దదించడం కోసం తాను నేను పాటు పడతానని చెప్పేసి మొదటి నుంచి కూడా చెప్పుకొచ్చిండు. దాంట్లో భాగంగానే నేను కేసీఆర్ మీద పోటీ చేస్తానని చెప్పేసి ప్రకటించిండు. ఆ తర్వాత కొత్త పార్టీ నమోదు చేయడం కోసం ఢిల్లీకి వెళ్ళిండు. ఆ తర్వాత దాని పరిణామాలన్నింటినీ కూడా మనం గమనించాం. అంతలోపే రాజ్యం తన మీద జరిగినటువంటి బుల్లెట్ల వర్షం, అప్పుడు 6 బుల్లెట్లలో 5 తీశారు, ఒక్క బుల్లెట్ మాత్రం ఉండిపోయింది. ఆ బుల్లెట్ దాదాపుగా 28 వెన్నులోనే ఉంది. ఆ వచ్చినటువంటి కాంప్లికేషన్స్లో భాగంగానే ఒకవైపు వెన్ను నొప్పి, దాంతో పాటుగా వెన్ను నొప్పితో పాటుగా షుగరు, మిగతా ఉన్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులు కాకుండా మిగతా కొన్ని షుగరు బీపీ లాంటి వ్యాధులు రావడం వల్ల ఇంకొకటి ఆ హార్ట్కు దగ్గరగా ఉన్న బుల్లెట్ తోటే ఆ బాధ భరించలేకనే బైపాస్ సర్జరీ తర్వాత తాను మరణించింది. అయినా తాను ఏదైతే ఉన్నటువంటి ఆశయ సాధన కోసం తెలంగాణ ఉద్యమం కానీ ప్రజాస్వామిక ఉద్యమాలు ఉద్యమంలో చేసినటువంటి వాటి అన్నింటినీ కూడా మేము తీసుకుని ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా అభిమానులంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా చెప్తున్నారు. ప్రభుత్వం ఇటు ప్రజా సంఘాలు కానీ గద్దర్ అభిమానులు డిమాండ్ చేసినట్టుగా గతంలో ఎవరికి కూడా అధికారిక లాంఛనంతో చేయలేదు. ప్రజా యుద్ధ నౌక ఒక తెలంగాణకే పరిమితం కాదు, దేశంలో దాదాపు ఒక 6 నుంచి 8 రాష్ట్రాల నుంచి నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు కూడా అందరు వస్తున్నారు. ఇక దీంతో పాటుగా ఇక్కడ మొదటి నుంచి కూడా ప్రజా యుద్ధ నౌక గద్దర్కు తన కుటుంబంతో కానీ తనకు కానీ చాలా సాన్నిహిత్యంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ గారు మనతో పాటుగా ఉన్నారు. సార్ చెప్పండి, మీకు ఆ కుటుంబానికి ఉన్నటువంటి సాన్నిహిత్యం ఎట్లా? నాకు దాదాపు చిన్నప్పటి నుంచి నాకు గద్దరంతో బాగా పరిచయం, అంటే ఆ పాటతోనే మా అందరికి పరిచయం. మా కుటుంబంలో మా నాన్న కూడా మంచి మిత్రుడు, సో అట్లా ఆయన పాటతోనే మేమందరం కూడా బాగా దగ్గరై ఆయనతో పాటు ఉద్యమాల్లో ఉండి ఆయన శిక్షణలోనే దాదాపుగా నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కూడా గద్దరన్న ఒక కారణం. సో ఆయన మరణం తీరని లోటు, అంటే వ్యక్తిగతంగా కుటుంబానికి కాదు భారత సమాజానికి కూడా తీరని లోటు. అనేక ఉద్యమాలకు ఆయన ఆదుడు. ఆయన పాటనే ఓ ఉద్యమాన్ని తెలంగాణలో భారతదేశంలో ఉద్యమాన్ని నిలబెట్టింది ఆయన పాటనే. ఆయన మరణం నిజంగా తీరని లోటు. ఇప్పుడు ఈరోజు ఏర్పాట్లు కూడా అన్ని ప్రభుత్వం చేస్తుంది, అధికార లాంఛనాలతో చేస్తుంది. 3:30 గంటల సీఎం గారు వాళ్ళ ఇంటికి వచ్చి గద్దర్ గారికి నివాళులు అర్పిస్తారు. ముఖ్యంగా మీరన్నట్టుగా అన్ని ఉద్యమాలు, ఒకవైపు విప్లవ ఉద్యమం, ఆ తర్వాత వచ్చినటువంటి కారంచేడు ఘటన, ఆ తర్వాత వచ్చినటువంటి లాల్ నీల్ సంబంధించిన 3 ఉద్యమ తరాలను చూసినగా ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే గద్దర్ గారిని అంచనా వేయడం అనేది మనకు ఎవరికి కూడా అర్థం కాదు. ఇక్కడ పోయి కూడా ఏ ఉద్యమాన్ని అయినా లైవ్ లో ఉంచాలని ప్రయత్నం చేస్తుంటాడు. ఏదైనా సరే దానికి ఒక ఏ సిద్ధాంతంతో ఉద్యమం మొదలైనా కూడా దాన్ని లైవ్ లో ఉంచాలనే ప్రయత్నం గద్దరని చేస్తుంటాడు. సో ఆయనకంటూ ఒక ఐడియా ఉంటారు, ఒక కమిట్మెంట్తో ముందుకు పోతుంటాడు. కనుక మనం ఆయన ఇన్ని సిద్ధాంతాలని ఇన్ని ఉద్యమాలని ఎట్లా కోఆర్డినేట్ చేసుకుంటానని మనం అనాలిసిస్ చేయడం అనేది చాలా తప్పు. కానీ ఆయన ఏ ఉద్యమాన్ని గైడ్ చేసినా అనుభవపూర్వకంగా గైడ్ చేస్తాడు. మా అందరికీ తెలంగాణ ఉద్యమంలో ఆయనే గైడు. అంటే చాలా సందర్భాల్లో తెలంగాణ సెట్ బ్యాక్ అయిన టైంలో కూడా ఎక్కడ కూడా వెనుక పోలేడు మనిషి. సో దాన్ని బాగా ఏం చేసుకోవాలో
మొత్తాన్ని ఉద్యమాన్ని తీసుకుపోవడంలో మా అందరి గైడ్ గా ఉన్నాడు కేసీఆర్. అంతిమ యాత్ర ఎట్లా సాగుతుంది సార్? ఎల్బి స్టేడియం నుంచి ఎల్బి స్టేడియం నుంచి 11:30కి ఇక్కడ నుంచి బయలుదేరుతుంది. ఇక్కడ నుంచి బయలుదేరి లేవ గన్పార్క్ దగ్గర ఉన్న అమర్ల స్థూపం దగ్గర అక్కడ అమర్లకు నివాళులర్పించి అటు నుంచి అంబేద్కర్ స్టాచ్యు నుంచి వాళ్ళ భూదేవి నగర్లో ఇంటికి తీసుకొనిపోతారు. భూదేవి నగర్లో ఇంటి పెట్టిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల ఫార్మాలిటీస్ పూర్తి అయిన తర్వాత వాళ్ళ స్కూలు మహాబోధి విద్యాలయం ఉన్నది, ఆయన చాలా ఇష్టపూర్వకంగా పెట్టుకున్నాడు, అక్కడ అక్కడ ఫ్యూనరల్ జరుగుతుంది. ఇది ఏదైతే గద్దర్ అంతిమ యాత్రకు సంబంధించి ఇది కట్టినటువంటి ఎల్బి స్టేడియంలో ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు అధికార లాంఛనాలతో అంతిమ యాత్రకు సంబంధించినటువంటి అప్డేట్స్. ఓకే ప్రేమ్.